ఉద్యమకారుడు కదా ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో రెండుసార్లు అధికారం పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు నిండా ముంచేశాడు మోసం చేశాడు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకుంటున్న వాళ్ళే ఈరోజు తెలంగాణ ద్రోహులయ్యారు బంగారు తెలంగాణ అని చెప్పి ఏం చేశారు అసలు పేదలకు బతుకే లేకుండా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు మంచినీళ్ళు రోడ్లు లేవు కానీ ఈరోజు మద్యం మాత్రం ఏర్లై పారుతుంది ఇది కాదా వాస్తవం ఒకసారి ఒకప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్లో తిరిగేవాడు కేసీఆర్ గారు ఈరోజు ప్రైవేట్ విమానాలలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు ఈరోజు వందల ఎకరాల ఫామ్ హౌస్లలో భోగాలు అనుభవిస్తున్నారు వాళ్ళేమో రాజ్యాలు ఏలాలి మన బిడ్డలేమో రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరగాలి లేకపోతే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాలి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కారణం అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం చెల్లించని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక పంట నష్టపోయినప్పుడు కూడా రైతును ఆదుకోకపోతే ఇక ప్రభుత్వాలు ఉండి ఏమి లాభం ముఖ్యమంత్రి ఉండి ఏమి లాభం మంత్రులు ఉండి ఏమి లాభం ఇంత యంత్రాంగం ఉండి ఏమి లాభం కనీసం రైతు నష్టపోయితే కనీసం ఆ నష్ట పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మన రాష్ట్రం మీద ఇప్పటికే కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు ప్రతి కుటుంబం నెత్తి మీద అప్పుంది మరి మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది కదా మరి మీ కుటుంబానికి కనీసం లక్షో రెండు లక్షలో కేసీఆర్ గారి వల్ల మేలు కలిగిందా ఒక కుటుంబానికైనా ఒక లక్షో యాభై వేలో రెండు లక్షలో ఎవరికైనా రుణమాఫీ అయినా ఒక ఇల్లు అయినా మూడెకరాల భూమైనా లేకపోతే ఒక ఎకరం భూమైనా ఏమైనా అందిందా ఏమీ అందలేదు మన రాష్ట్రము ప్రజలు ఏమో అప్పుల పాలైపోవాలి కేసీఆర్ గారు చెప్తున్నాడు ఆయన టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉందంట ఒకప్పుడు ఏమీ లేని టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే టీఆర్ఎస్ భవన్ ఇప్పుడు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎనిమిది వందల అరవై కోట్లు ఏమీ చేయకుండా బ్యాంకులో ఆ డబ్బు కూర్చుందట ప్రతి నెల ఆ డబ్బుకు మూడు కోట్లు వడ్డీయే వస్తుందట ఆ మూడు కోట్లు వడ్డీ ఇప్పుడు వడ్డీ వచ్చి వచ్చి ఇరవై ఐదు కోట్లు మళ్ళీ బ్యాంకులోనే కూర్చుందట టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఇక టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే అంత డబ్బు కూర్చుంటే ఇక కేసీఆర్ గారి అకౌంట్లలో వాళ్ళ ఆస్తులు లక్షల కోట్లు వాళ్ళ భోగాలు అసలు ఊహించడానికి కూడా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఏం చేశాడు కేసీఆర్ గారు తెలంగాణను దోచుకున్నాడు అంతా దాచుకున్నారు ఈరోజు రౌడీల రాజ్యం అయింది దొంగల రాజ్యం అయింది దోపిడీ రాజ్యం అయింది ప్రజలు ఎక్కడ బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు రైతులేమో సీజన్ తర్వాత సీజను అప్పుల అయిపోతూనే ఉన్నారు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు గత ఆరు నెలలుగానే వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కసారైనా తిరిగి చూసి పలకరించాడా కేసీఆర్ గారు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్న పోతు మీద వానపడినట్టే అమ్మా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ వస్తాడు దొంగ మాటలు చెప్తాడు మంచి మంచి హామీలు ఇస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం మోసపోతున్నాం మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వస్తాడు ఇప్పుడు దళిత బంధు అని మొదలు పెట్టాడు మళ్ళీ బీసీ బంధు అంటాడు ఎస్టీ బంధు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా అసలు కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చినా నిలబడే తత్వమే కేసీఆర్ గారికి లేదు అని ఈ పార్టీకి మనం అర్థం కాకపోతే భవిష్యత్తు మనల్ని క్షమించదు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఈ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము ఐదేళ్లకు ఒకసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధము ఓటు ఇప్పటికైనా ఆలోచించి వేయకపోతే మీ బిడ్డలు మీ భవిష్యత్తే మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఆలోచించి మీ కోసం పనిచేసే వాళ్ళు మీకోసం ఆలోచన చేసేవాళ్ళు మీకోసం నిలబడే వాళ్లకు ఓటేయండి అప్పుడే మీ బతుకులు బాగుపడతాయి అప్పుడే మీ పిల్లల బతుకులు బాగుపడతాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఉన్నాడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి కుటుంబము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాని వాళ్ళ ఇంటి మీద రెపరెపరాలించాలని కోరుతున్నాం మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించిన రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో మా నాన్న మీకు నమ్మకంగా ఎలాగైతే సేవ చేశాడో మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను మీకు నమ్మకంగా సేవ చేస్తానని మీకు మాటిచ్చి చెప్తున్నా మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుందని వాగ్దానం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం మీ పోడు భూములను లాక్కున్నా పెంచులేసుకున్నా దాంట్లో మొక్కలు నాటినా ఆ భూములు మీయే అయితే మీ తండ్రుల కాలం నుంచి మీరే వాడుకుంటుంటే ఆ భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టే బాధ్యత వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునేలా ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పేదల సంక్షేమం కోసం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాం మరొక్కసారి మరొక్కసారి మీ అందరూ మీరు సమయం చేసుకొని మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడ్డానికి వచ్చారు గుండె నిండా అభిమానంతో మీ ప్రేమకు మీ ఆప్యాయతకు రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది